తప్పదట్ల మహారాజు, నడుముకు పట్టి వేసుకుంటే గానీ నడవలేని మహారాజు. మందులు వేసుకుంటే గానీ ముందుకు నడవలేని రాజు, అదిగో అక్కడ కూర్చున్నాడు. మహారాజా, ఈ వయసులో కాలు జారడం అవసరమా? అయితే మమ్మల్ని ఏం చేయమందు మంత్రి? మీ కిందన్నదాన్ని చిన్న మహారాజులకు ఇవ్వచ్చు కదా. మంత్రి మతిపోయిందా? మా ముత్తాతగారు మా తాతగారికి ఇచ్చారు, మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు, దాన్ని ఎలా అడిగితే? అయ్యా రాజుగారు, నేను మాట్లాడేది మీ రక్త సంబంధం గురించి కాదు, మీరేలుతున్న రాజ్యం గురించి. ఆ రాజ్యాన్ని అప్పచెప్పమంటున్నా. అయ్యా మంత్రి గారు, మీరు ఏం చెప్పినా మంచిగానే చెప్తారు, కానీ ఈ సాతగాని మహారాజుకు చెవులు కూడా వేని, గట్టిగా చెప్పండి. సరే సరే మంత్రి గారు, మన రాజ్యంలోని ప్రజలు ఎలా ఉన్నారు, మన గురించి ఏమనుకుంటున్నారు? బాగున్నారు మహారాజు గారు, మిమ్మల్ని మాత్రం ఊరు వైపు రాకన్నారు. ఎందుకలగా? మేము ఏమి తక్కువ చేస్తే మా ప్రజలకు? మేము విన్నది నిజమేనా? అవును మహారాజా, ఒకవేళ నేను చెప్పినట్టు మీరు వినకుండా ఊరిలోకి వెళ్ళారనుకో, పూలకు బదులు చెప్పులేస్తారు మహారాజా. మహారాజా, మీకు సిగ్గనిపిస్తే ఉల్లాకుతోని ఉరేసుకోమన్నారు, ఉరేసుకోమన్నారు. సచ్చుడేంద్ర మంత్రి, వాళ్ళు ఇంకా నా గురించి మర్చిపోలే. మర్చిపోవడానికి నువ్వు చేసింది ఏమన్నా మంచి పనా? లంగ పని. వాళ్ళు అందుకే ఇంకా మర్చిపోలేదు. బావా 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 అవ్వా, ఇదొకటి ఇంటికాడనే ఉండే అటు పోయి ఇటు అత్త అని చెప్పిన, ఇది వచ్చింది రా మళ్ళా. బావా 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 బావా. మంత్రి, అక్కడెక్కడో కోయిల కూయిచున్నది, దాన్ని తోలుకురమ్ము. అయ్యా, దీన్ని రాకే అంటే వచ్చింది. ఈ సొల్లు మొక్క, ఈ సొల్లు మొక్క పొడి చూసింది అనుకో, దాని బతికి ఆగమైతుంది. మంత్రి ఏం ఆలోచిస్తున్నావు? నడువు చక్కగా. నాకు చేసే మూడొచ్చింది, నా నోట్లో సొల్లుగారే టైం వచ్చింది, నా నోట్లో సొల్లుగారే టైం వచ్చింది. పోయి దాన్ని తీసుకొని రా. ఏమైంది బావా? పొద్దు కిందకి జారబట్టే, నువ్వు రావడానికి ఆలస్యం అవుతుందేమో అని నేనే నీ దగ్గరికి వచ్చాను బావా. పద ఇంటికి వెళ్దాం. మంత్రిగానికి ఇంత మంచి మరదల. ఆహా, ఈమె అందం ఎంత మందంగానున్నది. ఈమెను చూసిన గుండె దగ్గరకు గుంజుకో గుంజుకో అంటున్నది. అంటుందిరా నీకు, అందుకే ప్రజలు నిన్ను చెప్పులతో చీపురుతలు కొడతా అన్నారు. ఇది నా మరదలు, దీన్ని నువ్వు ముట్టరాదు, తాకరాదు. మంత్రి అయ్యా, ఈమె ఎవరు? మల్లె కొమ్మకు పువ్వు పూసినట్టుగానున్నది. రాజా, నేను ఈయన మరదలను. వీళ్ళు ఇంటికి వచ్చి 10 రోజులవుతోంది, ఇంటి దగ్గర ఏమీ చేయటం లేదు. చేయడానికి భయపడుతున్నాడేమో అని నేనే ఇక్కడికి వచ్చేసాను. ఓ నా పిచ్చి మరదల, ఏం మాట్లాడుతున్నావా? అసలే మంచోడు కాదు, ఏమన్నా ఉంటే ఇంటికాడ చూసుకున్నావు కదా. నువ్వు ఇంటి దగ్గర ఏదో చేస్తున్నట్టు ఇంటికి వెళ్దాం పదా అంటున్నావా బావా? ఏమయ్యా మంత్రి, మీ మీ మరదల్ని తీసుకొని మరదల్ని తీసుకొని అలా వెళ్ళేదము, మా గురించి మన రాజ్యం గురించి వివరించేదము. ఏమి బావా, మీ రాజుగారి కోరిక మేరకు తన వెంట వెళ్ళి తను చూపించింది తిలకించి వచ్చేదను. రాజుగారు మీ వెంట మేము వచ్చేదము. మంత్రి వర్య, మా మాటకే ఎదురు మాట్లాడుచుంటిరా? అయ్యా మహారాజు గారు, నన్ను నమ్మి మా మరదలను మా ఇంటికి పంపినారు, మీతోను పంపిస్తే నన్ను చెప్పులతోనూ కొట్టేద్దరు. బావా, మన వాళ్లకు నేను నచ్చ చెప్పేదను. మహారాజు గారు మాట్లాడిన కొద్ది సమయంలోనే నన్ను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆయన మాటలు నా మనసును ఎంతో రంజింపజేసినవి. మేము అలా వెళ్ళి వచ్చేదము. అటు చూడుము, మా మహారాణి గారు వీడిని చూస్తేనే ఆమె మనసు కదలడం లేదు. అలాంటిది వీడు నీకేలా నచ్చాడు. వారు నన్ను చూసి కారుస్తున్న ఆ సొల్లును చూడండి, నా కోసం నిలబడ్డా ఆ తీరు చూడు బావా. చూస్తున్నానే చూస్తున్నా, నీకే సరిగ్గా కనబడట్లేదే పిచ్చిదానా. అదేంటో బావా, నా కనులకు
రాజ్యాన్ని సర్వనాశనం చేసే రాజులాగే కనిపిస్తున్నాడు. ఎన్ని రాజ్యాలు పోయినా ఇలాంటి రాజు మాత్రం దొరకడు. ఆహా, ఏమి ఈ విన్యాసము! నాలో ఇంత మంచిగా నాశనం చేసే రాజు కనిపిస్తుందా నీకు? అలాగే తెలియదు కదరా, నీ దగ్గర ఏమి లేదని. ఎవరది? మమ్మల్ని ధిక్కరించదరా, మమ్మల్ని అవమానించదరా? నిన్ను ఇప్పుడే శిక్షించదను. ఎవరక్కడ? రాజావారు చెప్పండి. దీన్ని తీసుకెళ్లి ముళ్ళ బదల్లో పడేయండి. చిత్తం మహారాజా. రాజా, నందనవనముకు పోయేదమా, బహు చీకటి పడ్డది. పదండి, వెళ్దాం. అవును రాజా. అందరు ఇక్కడ ఆగండి. మహారాణి, నేను ఈ కోయిలను తీసుకుని సురుకులో ఉన్న నందనవనాన్ని చూపించుకొని తీసుకుని వచ్చేదా. పద కోయిల. అయ్యో రాజావారు, పట్టరా. గాలివానలో విషరకర్లమే వాడి మొహన మొహం చూడు, పోతావురే. మీరు ఇక్కడ ఆగండి. పద కోయిల, మనం అలా వెళ్ళి ఉద్యానవనం తిరిగొద్దాం. అరే మంత్రి, ఇటు రమ్ము, నన్ను లేవట్టి మందిరంలోకి తీసుకుపోము. నీతోటి చిన్న పని ఉన్నది. దా, నేను ఏడికి రాను. ఇదివరకేనా కాలు రెక్కలన్నీ గీడ్స్కత్తన్నాయి. మన వైద్యుడు 10 రోజుల దాకా ఏ మందిరాలకు పోకన్నాడు. పోతే నా బతుకు జట్కా బండి అవుతుంది అన్నాడు. సరే మంత్రి, వచ్చి నన్ను లేవాడుదురా. సరే రాణగారు, వచ్చేది. లేర పడుకోలే, నా వినవాడి మందులు నా మానంది ఇత్తివి. కింద రాళ్ళొత్తుకుపోతున్నాయి. లేరా బాంచన్, నేను గసంటోని కాదు. కాలు జారి పడ్డా. మంత్రి, నేను మందిరంలోకి వెళ్తున్నాను. మహామంత్రి, మేము మీ మరదలకు అంతా చూపించాం. తను చాలా సంతోషపడింది. అరయ్, నువ్వు దొంగ రాజువురా. ఎవరైనా బాధ ఉందని వస్తే వాళ్ళకు జాలి దయా చూపించాలి, కానీ ఇలా సురకల్లోకి తీసుకుపోవడు కాదురా. అందుకే వాళ్ళు నిన్ను ఊర్లోకి రావద్దన్నారా. బావా, ఆయన నాకు అక్కడ నందనవనం మాత్రమే చూపించారు, అక్కడ ఇంకేం లేదు. ఏ కోయిల, అక్కడ జరిగింది నేను ఎవరికి చెప్పదని చెప్పినాయా నీకు? అంతేనా, అక్కడ ఏమీ లేదా? మహామంత్రి అయ్యా, మీకోసము మన రాజ ప్రజలు వచ్చి ఉన్నారు. ఎందులకు వచ్చినారు? అయ్యా, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మీరు ఏదైనా సహాయం చేస్తారని వచ్చినారు. అందులో ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారా మంత్రి? మీ గురించి తెలిసాక ఎవరైనా తీసుకొస్తారా మహారాజా? ఎందుకు బావా, అక్కడ ఏం లేదు. మహామంత్రి, వాళ్ళని రమ్మను. రేయ్, రండ్రా. కోయిల, ఇటు రమ్ము. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ప్రతిసారి లాగే ఇస్తున్నాం. మా దగ్గర ధనం ఉంది, ధాన్యం ఉంది, సంపద కూడా ఉంది. కోయిల, అన్నీ ఉండి ఏం లాభం రాజా, అసలైనది లేనప్పుడు. అరే మంత్రి, ఇంకా ఎంతసేపు రా, వాళ్ళని రమ్మన్. వచ్చిండు మహారాజా. ఒక్కడే? ఒక్కడేనా? అవును రాజా, ఒక్కడే వచ్చాడు. ఆ ఒక్కడే 100 మందితో సమానం అని ప్రజలు పంపించారు. అదిగో చూడండి. అయ్యా బాంచన్, మా ప్రజలు పంపించింది నన్నే. ఏరిరా మీ ఆడవాళ్ళు. ఇసొంటి రాజు ఉంటే ఈ దరిద్ర పోటు గట్టు మందిరంలోకి ఎవరైనా వస్తారా? అయ్యో, మీరేం భయపడకండి, అక్కడ ఏం లేదు. రాజుగారు, తనకు అవి ఇచ్చేసి పంపించేయండి. రాణి, అవి తీసుకురాము.
తీసుకోరా తీసుకో, ఈ సొమ్ములు పంచుతున్నందుకు ఆహా మాకు చాలా ఆనందంగా ఉంది. తీసుకో 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 తీసుకోండి తీసుకోండి రా తీసుకోండి తీసుకోండి అన్నీ తీసుకోండి 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 రా తీసుకోండి ఈ మణులు ఈ మాణిక్యాలు అన్నీ తీసుకోండి 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 రా తీసుకోండి. ఏంది పోరడు అంత ఎట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు ఏంది తీసుకోండి ఈ మణులు ఈ మాణిక్యాలు మొత్తం తీసుకోండి అన్నీ మీకే మొత్తం తీసుకోండి తీసుకోండి. ఏమైంది మహారాణి ఈ జలంతో కొడితివి అసలు ఏం జరిగింది చెప్పు. ఏంద్ర బాడక మహారాణి అంటాను సిగ్గు అనిపించలేదురా గాని అరేసాన పిల్లగా దగ్గర 100,000 రూపాయలు అప్పు చేసిన వాట ఆ పిల్లగా రోజు అచ్చిపోతాడు. మనకు అప్పు చేయవలసిన అవసరమే ఉందే మానులు మాణిక్యాలు కుప్పలు కుప్పలు ఉన్నాయి మన దగ్గర. అవునారా మరి ఇదంతా కోసేంద్ర అవి వీళ్ళ అందరికి అప్పులు కట్టుకుంటా అత్త సిగ్గు లేకపోతే సరే బాడక బాగా బలిసేస్తాను లే బాడక. రే సందీపో నీ అవ్వ పైసలు కావాలన్నప్పుడు నా ఇల్లు చుట్టూ తిరిగిర్రు పైసలు అడగబోతే నీళ్ళు చుట్టూ తింపేసుకుంటాను ఆరా నడు బయట. ఏం మాట్లాడుతున్నావు సైన్యాధిపతి రాజు దగ్గరికి వచ్చి అలా నేనా మాట్లాడేది. ఇడేంది రాజు నేను సైన్యాధిపతిని అంటాను రాజా గుంజేది పూజ అది కళ ఇది నిజం. పొద్దున్న దాకా ఇంట్లో వండి పంటకాలలు కంటున్నావారా పైసలు తీసుకురా పో గాడిది ఎడో దండం పెడతా ఇంటికి తీసుకొని వస్తా పో నేనే తీసుకొని వస్తా పో దండం పెడతా నేనే తీసుకొని ఈ బార్కా చేయబట్టి రోజు 10 మంది అప్పులు రావట్టే ఏం చేయాలి ఈ బార్కా చేయబట్టి కోసున్నది. అరే వా సందీప్ గా ఇంట్లోకి వచ్చిన రావితలరా ఏందే ప్రశాంత్ ఇట్లా వచ్చినావు ఏందే ముసల్లానా నీ మనవడు సీతక్క దగ్గర అప్పు చేసిండు వాడు అడతే దొరుకుతలేడు అడతా దొరుకుతలేడు మా అంటే చూస్తాడు ఇట్లా చూస్తాడు మన సంగతి ఏం చేయాలి చూసుడే బాంచర్ పిలుస్తా నాడు సందీప్ గా సందీప్ గా రారా బార్కా చేయబట్టి కోసున్నది రారా నీ అవ్వ ముసల్లారా ఏందా నీ కోస ఎవర్రా నువ్వు నా కింద పనిచేసే మంత్రియాల లెక్కనే ఉండవు నువ్వు అరే సేమ్ ఉండవు నువ్వు నా మంత్రియాల లెక్కనే ఉండవు. అవునారా అట్లయితే నాకు జీతం ఎంత ఇచ్చినవురు బాంచన్ రే నాకే తెలియనంతగా ఉన్నదంతా నీకే ఇచ్చా కదరా. అవునారా అయ్యో బాంచన్ కొట్టకూరు కొట్టకూరు బాంచన్ కొట్టకూరు బాంచన్ కొట్టకూరు. మా అక్క మా సీతక్క రమ్మంటుంది నడు రమ్మనేదందుకు ఆమె ఎవరు తీసుకుపోయేదందుకు మీరెవరు నాకు అంత చిత్రం అనిపిస్తుంది. నీకు చిత్రం ఏంద్ర బోసరికే మా వాళ్ళొచ్చి అక్క రమ్మందంటే నేను రాను ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నమాట. నువ్వు నా చెలికత్తవు కదా హెచ్ఐ ఏం మాట్లాడుతున్నారా నువ్వు. అరే వీడు పైసలు ఎగ్గొట్టేందుకు గిట్ల నాటకం ఆడుతున్నాడు వీడు తొండలు విండైనా సరే ఇలా పైసలు వసూలు చేయాలి. నువ్వు అంత కోపానికి రాకు చెలికత్తే నువ్వు నన్ను ఎంత బాగా చూసుకునేదానివి నేను నీకు మానులు మాణిక్యాలు ఎన్నో ఎన్నెన్నో ఇచ్చేవాణ్ణి. అవునా అరే ప్రశాంత్ వీడికి దయ్యం గిట్ల పట్టిందా లేకపోతే ఏమన్నా ఏషాలు ఎత్తుండా ముందుగాల వీడి బామ్మని తీసుకురాపోరా. పైసలు
ముసల్లానా ఉన్నావానే ఎవరి బాంచన ఉన్నా ఉన్నా ఎవరి కానీ లోపలికి రారు జరా లోపలికి చేంజ్ అయిన ముసల్లానా నువ్వే బయటికి రా ఏమి లేదు బాంచన్ ఎప్పుడో మా ముసలోడు బొంగ పెట్టిపోయిన పిన్నీసు ఊసిపోయింది గది పెడతామని పిలిచిన నేను ఇంతకు రాను కానీ మా సీతక్క రమ్మంటుంది నడు ఏ ముసల్లానా నడు చూసినారల్లా నా మనవాడు తలకు మాసినాడు ఊరగాళ్ళు అప్పు చేసే రోజు రావట్రి పోవట్రి లోపలికి రారంటే వాళ్ళు అత్తలేరే బజారు మీద నా మానబాయన ఇజ్జత ఏం చేయాలి ఇజ్జతికి మానానికి బతుకుడు అసత్తుడా అక్క ఆ ముసలానికి చెప్పినావు తాళం వేసి అత్తా అన్నది సరేరా ఏమైందే కనకవా వీడిని ఊరి మీద జనకిడిచిపెట్టిన కోళ్ళేగలకు వదిలేసినవేందే ఏందమ్మా బాంజనికి అట్లా అంటాను అరే ఏం చేసిండు ఆ బాడు కావు ఈ తలక మాసులోడు ఈ బహురూపులోడు ఈయన పెయ్యి మీద కిలో కండ కూడా లేదు నా కొడుక్కి నేనంటే వీడికి చెలికత్తనంట వీడికి నేనంటే ప్రాణం అంట నేనంటే వాడిని మంచిగా చూసుకున్నానంట పిసుకుతా నా కొడుకుని పిసుకమంటావా పిసుకమంటావా అందు బాంచరు ఆడు నాకు ఒక్కడే మనవాడు వాళ్ళ అమ్మ నాన్న పోతూ నా చేతిలో పెట్టిపోయారు అది కాదే కనకవా నిన్ను చూస్తేనేమో బాధ అనిపిస్తుంది వీడేమో ఏమేమో మాట్లాడుతుండు అప్పు గిట్లా ఎగ్గొడదాం అనుకుంటుండే ఏంది నా గురించి తెలుసు కదా అది ఏమనుకుని బాధ్యను వాడు ఎంత అప్పు చేసినా నీ వాడతా బాధ్యం మీరు అది గారాబంగా కాదుకున్నా సరే సరే తీ వాడు 70,000 అప్పు చేసిండు మిత్తి 30,000 మొత్తం 100,000 కట్టి తీసుకపో ఇంటికి పోయి తీసుకొస్తా బాంచన్ కట్టి తీసుకపోతా ఇక్కడ కూసోరా అరే పైసలు లెక్క పెట్టు నీ మనవాడిని సక్క గుణం అని చెప్పు పిచ్చి పిచ్చేసారు ఎత్తుడు సరే మ్యాడమ్ ఎంతసేపురా సరే బాంచు నీ కాడి నుంచి మంచిగానే ఉంటాడు నడు పడుకోనా నా గంటల దాపరం అయినా ఆవు నా కోసం ఉంచుకో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామగిరి ఫిల్మ్స్ చూసారు కదమ్మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్క పొంటి గంట ఉంటుంది ఆ గంటను మాత్రం గట్టి కొట్టుది.